135 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు, వాళ్ళని లాఠీ చార్జ్ చేశారు, నెత్రుబడేటట్టు కొట్టారు, త్యాగాలు చేసినటువంటి వాళ్ళని ఎక్కడ కూడా ఇటువంటి మరి వాళ్ళకి ప్రవర్తించిన తీరు ఎక్కడ దేశంలో జరగదు. కేంద్రాన్ని నమ్మారు, రాష్ట్రాన్ని నమ్మారు, భూములు ఇచ్చారు, వాళ్ళకున్న 10 సెంట్లు 20 సెంట్లు ఎకరం అరెకరం చిన్న సన్న మధ్యకారు రైతులందరూ ఇచ్చారు. కులాలు లేవు, మతాలు లేవు, అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఈ రోజున వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. ఈ రోజున అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ మీద ఉంది. ఎందుకంటే ఈరోజు మా పరిధిలో లేదని నేను అఫిడవిట్ వేసినాక ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ టైంలో మా పరిధి లేదంటే ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు. రాజధాని నోటిఫై చేశారు అమరావతిని, ట్యాక్స్ ఎగ్జామ్షన్ రైతులకు ఇచ్చారు, మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు, నిధులు కేటాయించారు, మోడీ గారిని పోయి సన్మానం చేశారు. ఇన్ని జరిగిన తర్వాత మా పరిధి లేదంటున్నారు ఏందనేటువంటిది ఈరోజు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ఈరోజు రాజకీయాలు కాదు, పార్టీలు కాదు ముఖ్యం. ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు రైతే రాజు, రైతే ముఖ్యం, ఈ రైతులకే న్యాయం జరగాలని. ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు న్యాయం చేయాలని ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతుల త్యాగాలు చూడండి, పార్టీలు కాదు, చంద్రబాబు గారు కాదు, ఇక్కడ రైతులు త్యాగాలు చేశారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరించబట్టే భూములు ఇచ్చారు, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకు మూడు రాజధానులు, ఎందుకు ఈ రైతులకు అన్యాయం చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి న్యాయస్థానాలు స్పందించక ముందే, న్యాయస్థానంలో రైతులకు న్యాయం జరిగేటువంటి లోపే గనక మీరు గనక స్పందించి కేంద్రం, రాష్ట్రం, ఈ రాష్ట్రం ఇక్కడ అమరావతి రాజధాని, ఈ రైతులకు అన్యాయం చేయము, అమరావతి రాజధాని స్పష్టమైన ప్రకటన చేస్తే ఆ గౌరవం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ పార్టీకి దక్కుతుంది. అదే న్యాయస్థానం ద్వారా తీర్పు న్యాయం జరిగితే ఆ గౌరవం కూడా మీకు దక్కదు. కాబట్టి న్యాయస్థానంలో తీర్పు రాకముందే స్పందించి పెద్దన్న పాత్ర పోషించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు కూడా వారు చరిత్రలో ఉండిపోతారు ఇప్పుడు మనసు మార్చుకొని మూడు రాజధానులు అంటే. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు సెంట్రల్ ప్లేస్లో ఉంది, అందరికీ దగ్గరగా ఉంది, సెంటర్గా ఉంది, ఎక్కడో ఒక మూల ఉంటే 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలని రాయలసీమ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కనుక అది అనాలోచితమా అవగాహన ఏమన్నా కానీ మనసు మార్చుకొని ఈ రోజున 5 సంవత్సరాలు పరిపాలించిన రాజధాని మార్చడం అనేటువంటిది మంచిది కాదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారుస్తూ ఉంటే రేపు ఇంకొక ఆయన వచ్చి నా సొంత జిల్లా నేను రాజధాని పోతానంటే ఇది ఏమాత్రం సభ్యత కాదు, అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప. ఈరోజు 10 వేల కోట్ల మంది 10 వేల కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టారు, ప్రజాధనం ఇది, ఎవరి జేబులో డబ్బులు కాదు. ఈ ప్రజాధనానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు న్యాయస్థానం ప్రశ్నిస్తూ ఉంది. కనుక ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రభుత్వాలు అభివృద్ధి కుంటుపడతా ఉంది. ఆ రోజు 160 ప్రాజెక్టులు 13 జిల్లాల సమగ్ర అభివృద్ధితో తెలుగుదేశం చేపట్టింది. అవన్నీ ముందుకు తీసుకెళ్ళండి, ఆ పేరు మీకు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. ఈరోజు ఆ 160 ప్రాజెక్టులు మీరు ముందుకు తీసుకెళ్ళి 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి చేస్తే, ఈ మూడు రాజధానుల కన్నా కూడా ఆ 160 ప్రాజెక్టులు పూర్తి చేస్తే చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఆ విధంగా ఆలోచించాలి. కానీ ఆయనకు పేరు వస్తుందో, లేకపోతే ఆ పార్టీకి పేరు వస్తుందనో, లేకపోతే ఇక్కడున్న 100,000 మంది రైతులు, 30,000 కుటుంబాలు అంటే కుటుంబానికి 4 వేసుకుంటే 100,000 మంది పైన ఉన్నారు, 5 కోట్ల మందికి అసౌకర్యం మూడు రాజధానులు, నవ్వుకుంటూ ఉన్నారు. ప్రపంచంలోనే ఒక వెనకబడ్డ దేశంలో ఉంది దక్షిణాఫ్రికాలో, ఈ దేశంలో ఎక్కడా లేదు మూడు రాజధానులు. మన చిన్న రాష్ట్రం యూపీ 20 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉంది. కనుక కేంద్రం కూడా పెద్దన్న పాత్ర పోషించాలి. ఈరోజు కేంద్రాన్ని, భారతీయ జనతా పార్టీని కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు, మేం కాదు. మీరు జోక్యం చేసుకోవాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, కేంద్రం జోక్యం చేసుకోవాలి అని కోరుకుంటూ ఉన్నారు. విమర్శ చేయటం కాదు, ఈరోజు మోడీ గారిను, భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే ఏమి రాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించడం కాదు. మనస్సు మార్చుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. కేంద్రాన్ని ఏమో జోక్యం చేసుకొని న్యాయస్థానాల తీర్పు రాకముందే ఆ గౌరవం మీకు దక్కాలని మేము కోరుకుంటా ఉన్నాం.